మున్సిపల్ ఎన్నికలలో ప్రజలకు సేవ చేసే అవకాశం మళ్ళీ కల్పించాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కమ్యూనిస్ట్ పార్టీ బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్థి సంధాని అన్నారు. 2014వ సంవత్సరంలో ఆత్మకూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా మరియు 3వ వార్డు కౌన్సిలర్ గా అవకాశం కల్పించి ఆత్మకూరు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ప్రజలతో కలిసి అనేక ఆందోళనలు చేశానని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు నిర్వహించిన అనేక పోరాటాలకు మద్దతుగా నిలిచానని జన విజ్ఞాన వేదిక రెడ్ క్రాస్ సొసైటీ లాంటి సంస్థలతో కలిసి ప్రజలకు శాస్త్ర విజ్ఞానాన్ని పెంచే దిశగా ఆ సంస్థతో కలిసి పనిచేశానని తెలిపారు. 2.5 సంవత్సరాల పాటు వైస్ చైర్మన్ గా ఉన్న సమయంలో అధికారులు నాయకులతో సమన్వయం చేసుకుని అనేక విధులు తీసుకురావడంలో తన వంతు కృషి చేశామన్నారు. 3వ వార్డులో ఉన్న అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించడంలో తన వంతు కృషి చేశానని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో 50% సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశానని ఇంకా కూడా చేయవలసింది ఎంతో ఉందని కావున 3వ వార్డు ప్రజలందరూ మళ్లీ తనకు ఒక అవకాశం ఇచ్చి వార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా నన్ను ప్రోత్సహించాలని ప్రజలను కోరుకుంటున్నానని మాజీ వైస్ ప్రెసిడెంట్ కౌన్సిలర్ సంధాని కోరుతున్నారు. నా పేరు సంధాని. నేను 3వ వార్డు కౌన్సిలర్ గా 2014లో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా. ఆ మున్సిపల్ కౌన్సిలర్ గెలవడం వైస్ చైర్మన్ గా 2.5 సంవత్సరాల అవకాశం వచ్చింది నాకు. కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈ 3వ వార్డులో నన్ను ఇక్కడ ప్రజలు ఎంతో విశాల దృక్పథంతో ఆలోచించి చదువుకున్న వాళ్లకు పనిచేసే వాళ్లకు ఓట్లు వేస్తే మన వార్డు అభివృద్ధి చెందుతుందని నా మీద ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో నన్ను ఓట్లేసి 2014 జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నన్ను గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్గా నాకు ఇచ్చినటువంటి 2.5 సంవత్సర పీరియడ్లో ఆత్మూరు పట్టణంలో కోట్ల రూపాయల నిధుల్ని మంత్రుల ద్వారా ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ ఇన్ఛార్జీల ద్వారా కోట్ల రూపాయల నిధులు తీసుకుని వచ్చి ఎంతో అభివృద్ధికి జరిగేదానికోసంగా నా వంతు పాత్ర పోషించాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆత్మూరు పట్టణంలో హిందూ సోదరులు శ్మశాన వాటికి లెక్క చాలా బాధలు అనుభవిస్తున్నారు. 3 కాలువలు దాటుకొని అవతల కంపజెట్టల్లో చనిపోయినటువంటి యొక్క మృతదేహాన్ని తీసుకుని వెళ్ళేసి దహనం చేసేదానికోసంగా చాలా కష్టపడేటువంటి సందర్భాలు నా మనసు కలిచివేసింది. నేను మున్సిపల్ కౌన్సిల్లో ఈ ప్రతిపాదన పెట్టి 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించుకుని హిందూ సోదరుల యొక్క స్వర్గధామం అనే పేరుతో శ్మశాన వాటిక నిర్మించడం, దాన్ని బ్రిడ్జ్ చేయడం, చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయడం, అక్కడ దాతల సహకారంతో శివుని యొక్క విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. నేను గెలిచిన తర్వాత 2.5 లక్షలు సుమారుగా 3 లక్షల రూపాయలతో విద్యుత్ స్తంభాలు నేపించి ప్రతి స్తంభానికి కూడా ఎల్ఈడి బల్బు బిగించడం జరిగింది. అదేవిధంగా నీళ్లు 3వ వార్డులో రోజు మార్చి రోజు దాదాపుగా 5 అంతస్తు కూడా నీళ్లు పోయే విధంగా నేను ప్రయత్నం చేశాను. నేను ట్రాన్స్కో డిఈ గారితో మాట్లాడి ఈ నా వార్డు పరిధిలో 2 ట్రాన్స్ఫార్మర్లని ఏర్పాటు జరిగింది. విద్యుత్ సమస్య లేకుండా వాళ్ళు ఆనందంగా నివసిస్తున్నారు. 30 లక్షల రూపాయల నిధులతో డ్రైనేజ్ నిర్మాణం కూడా ఈ వార్డులో చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు ఈ పనులు చేసిన దానికి ఎంతో సంతోషపడ్డారు. వాళ్ళు ఇంకా ఇటువంటి పనులన్నీ నాకు తెలిసి ఒక 50% మాత్రమే నన్ను ఓట్లేసి గెలిపించినటువంటి వార్డు ప్రజలకు చేశాను. ఇంకా 50% పనులు చేసే అవకాశాలు ఉంది. ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో ఎన్నో చేయాల్సినటువంటి గురుతర బాధ్యత నా మీద ఉంది. అందుకని 3వ వార్డు ప్రజలందరూ కూడా మరోసారి చేతులెత్తి వేడుకుంటున్నాను. మళ్ళా ఒకసారి నన్ను గెలిపించి మున్సిపల్ కౌన్సిల్కి పంపించండి. దాదాపు నా వార్డులో 120 మందికి చిట్కోలో ఇల్లు ఇప్పించిన ఈరోజు కూడా వాళ్లకు ప్రభుత్వం మారుతా ఉంది, పట్టాలు మారుతున్నాయి తప్ప వాళ్ళ గృహాల్లో ప్రవేశం కల్పించలేదు. రాబోయే రోజుల్లో నన్ను గెలిపిస్తే పోరాటం ద్వారైనా మీ అందరి ఇళ్లలో పంపించి మీ గృహప్రవేశం చేయించడానికోసంగా నా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలుపుకుంటూ మరోసారి నన్ను ఈ వార్డు నుంచి గెలిపించి మీ సమస్యల కోసం, ఆత్మూరు పట్టణ సమస్యల కోసం పోరాడే శక్తిని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతుల్లో వేడుకుంటూ కోరుకుంటున్నాను.